నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం చిత్తగుండ ప్రాంతంలో ఉన్న చర్చి నందు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ముందుగానే హ్యాపీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ ప్రజలపై దేవుడి ప్రేమను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అశేషంగా వెంకటగిరి క్రిస్టియన్ సోదరులతో పాటు యేసు దేవుడి భక్తులు అశేషంగా పాల్గొన్నారు. అతిథులుగా 1వ వార్డు కౌన్సిలర్ చెంగారావు మరియు సంబంధిత కౌన్సిలర్లు, ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద, ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ పాటలు డాన్స్లతో చిన్నారులు వీక్షకులను అలరించారు. అనంతరం ముఖ్య అతిథుల చేత హ్యాపీ క్రిస్మస్ కేకును కట్ చేయించి ప్రజలందరూ ఆనందోత్సవంలో పాలు పంచుకున్నారు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క జననమును జ్ఞాపకం చేసుకుంటూ కొనియాడబడుతున్నటువంటి ఈ సందర్భంలో దేవుని వలన, ప్రజల వలన, మరి ఈ వెంకటగిరి పట్టణంలో ఒక మంచి అభివృద్ధిని, అలాగనే ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకొని నా ప్రియుడు రాసను ప్రేమలేఖ మాత్రమని పరిశుద్ధ ప్రేమలేఖ ప్రేమతో ముందుగా మినీ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్కి మన గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ కానుకగా ముందుగా అందరికీ క్రిస్మస్ కానుకలు అందజేయడం జరిగింది. మీరందరూ హ్యాపీగా క్రిస్మస్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ న్యూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసు ప్రభు ఒక క్రిస్టియన్స్కే కాదు అందరికి కూడా ఆయన దేవుడు, మరి ఆయన ఆశస్సులు అందరికి కూడా ఉండాలని చెప్పనేసి కోరుకుంటూ ఈరోజు అడ్వాన్స్గా మరి ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం, అందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని మరి వీళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి చదువుకునే పై చదువులకు కూడా ఈరోజు బయట దేశాలకు పంపించి ప్రభుత్వమే మరి 20 లక్షల దాకా ఇస్తూ ఉంది. అందుకని ఆ యేసు ప్రభు అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పనేసి, ఆయన ఆశస్సులు అందరికీ కలగాలని చెప్పనేసి కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను.